కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టంతో తీవ్ర ఇబ్బందులున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట ప్రయోజనాల కోసం 12 సవర్ణలు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ఏపీ భూసేకరణ చట్టం 2017తో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రైతులకు సంతృప్తికర పరిహారం చెల్లించే భూసేకరణ చేస్తామని కేఈ స్పష్టం చేశారు. మొత్తం 12 సవరణలకు కేంద్ర ప్రభుత్వం యథావిధిగా బిల్లును ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా ప్రయోజనాలు ఆశించే ప్రభుత్వం అవసరం ఉన్న చోటల్లా రైతులను ఒప్పించి నేరుగా భూములను సేకరించవచ్చు. దీనివలన త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తిగా చేయగలుగుతాం. జిల్లా కలెక్టర్ లేక ప్రభుత్వం నియమించిన అధికారి ఆసక్తి ఉన్న రైతులతో లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అట్టి భూములు కొనుగోలు చేశాక ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉండదు. గెజెట్లో ప్రచురింపబడిన తేదీ నుండి ఆ భూమిని